దీక్ష ఈరోజు రోషయ్య గారి విషయంగా ఈరోజు సంతాప తీర్మానం ప్రవేశపెట్టడం ఈ విషయంగా చర్చ జరగడం పలువురు సభ్యులు రోషయ్య గారి గురించి మాట్లాడడం అందులో భాగంగా అధ్యక్ష విద్యార్థి నాయకుడి నాయకుడి స్థాయి నుంచి శాసనమండలి సభ్యుడిగాను శాసనసభ్యుడిగాను మంత్రిగాను ఎంపీగాను ముఖ్యమంత్రిగాను చివరికి గవర్నర్గాను ఆయన దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగడం ఏ బాధ్యత నిర్వర్తించినా కూడా అందరికీ ఆదర్శంగా అందరూ కొనియాడే మనిషిగానే తాను ఉన్నాడు అధ్యక్ష నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద తాను మంత్రిగా పనిచేయడమే కాకుండా నాన్నగారి హయాంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం వారిద్దరి మధ్య కూడా చాలా మంచి సంబంధాలు కూడా ఉండేవి అధ్యక్ష ఇద్దరు మంచి స్నేహితులుగా కూడా బాగా ఉండేవారు అలాంటి రోషయ్య గారు ఇవాళ మన మధ్య లేకపోవడం ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి గారు వివిఎస్ఎస్ చౌదరి గారు కడప ప్రభాకర్ రెడ్డి గారు మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు గారపాటి సాంబశివరావు గారు శ్రీమతి టిఎన్ అనసూయమ్మ గారు శ్రీ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు యలసిరి శ్రీనివాసులరెడ్డి గారు ఎడ్లపాటి వెంకట్రావు గారు వీరి అందరి మృతికి కూడా ఈ సభ ద్వారా సంతాపం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సభ ఈ గౌరవ సభ్యులు మృతి పట్ల సంతాప సూచకంగా ఒక 2 నిమిషాలు మనం లేచి నిలబడి మౌనంగా నిశ్శబ్దాన్ని పాటించాలి. Thank you.